టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నాయి. ఇది హస్తం పార్టీకి కలిసొచ్చే పరిణామంగా భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం చంద్రబాబు జపం చేయక తప్పడం లేదు. టీడీపీ అధినేత అరెస్ట్ పరిణామాలు ఖమ్మం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపనుంది? బీఆర్ఎస్ అభ్యర్థులు ఏమంటున్నారు? ఏబిఎన్ ఇన్సైడ్లో చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఎన్నికల సమరం సాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుల పై ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఖమ్మం జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. నేతలకు అంతుపట్టని విధంగా ఎప్పటికప్పుడు విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. అటువంటి ఖమ్మంలో ఈసారి ఏం జరగబోతోంది, ఖమ్మం ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్న అంశంపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఈసారి ఖమ్మం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు జిల్లా ఎన్నికలపై ప్రభావం చూపనుంది. టీడీపీ పోటీ చేయకపోయినా బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తోంది. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థులు సైతం చంద్రబాబు జపం చేయక తప్పటం లేదు. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలు, బీఆర్ఎస్ నేతల కామెంట్లు, ఇవన్నీ ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. డిసెంబర్లో చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన సభకు ఊహించని విధంగా జనం తరలివచ్చారు. తెలుగు తమ్ముళ్లు దుమ్ము లేపారు. అంతేకాదు, సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరు బీఆర్ఎస్ లో చేరారు. వైర, మధిర, ఖమ్మం, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పార్టీకి నాయకులు లేనప్పటికీ ఓటర్లు ఉండటం విశేషం. చంద్రబాబు అరెస్టు నుంచి బెయిల్ వచ్చే వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఐఆమ్ విత్ చంద్రబాబు పేరుతో నిర్వహించిన ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రజలు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. టీడీపీ అధినేత అరెస్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు బాబు అరెస్టును ఖండించినా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదు. పైగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం చంద్రబాబు అభిమానుల్లో ఆవేదనకు గురిచేసింది. బీఆర్ఎస్ నేతలు కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ నేతలకు ముచ్చటలు పట్టిస్తోంది. నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు అభిమానులు కాంగ్రెస్ కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ముందు ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావును సపోర్ట్ చేస్తున్నాయి. ఆయన పార్టీ కార్యాలయానికి ఆహ్వానించాయి. తుమ్మల సైతం చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే ఖండించారు. దీంతో ఖమ్మంలో తుమ్మల గెలుపు కోసం టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇది గమనించిన బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ లకారం ట్యాంకు బండుపై కేటీఆర్తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అజయ్ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయినా తెలుగు తమ్ముళ్లు అజయ్ని పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఉంది. టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ గెలుపు కోసం కసిగా పనిచేస్తున్నాయి. ఈసారి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం పోటీ చేయకపోయినప్పటికీ బీఆర్ఎస్ కు మాత్రం చెమటలు పట్టిస్తోంది. చంద్రబాబు విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందని కారు పార్టీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయటం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. చంద్రబాబు సెంటిమెంట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు టీడీపీ ఓటు బ్యాంకు తోడైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.